అనపర్తిలోని సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. 30 పడకలుగా ఉన్న అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని 3 నియోజకవర్గాల రోగులకు ఉపయోగపడే విధంగా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్ కి రోజు సుమారు 500 మంది అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారని, గతంలో ఈ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించి జీవో కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం జీవోను రద్దు చేయడం ద్వారా 30 పడకల ఆసుపత్రిగానే మిగిలిపోయిందన్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేయాలని సత్తి సూర్యనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి కాకినాడకి అదే విధంగా మా అనపర్తిలో సిహెచ్సి సెంటర్ ఉంది, అంటే ప్రభుత్వ ఆసుపత్రి. ఇది సుమారు 3 నియోజకవర్గాలకి సెంటర్. మరి రోజూ కూడా సుమారు 400 నుంచి 500 మంది ఓపీ పేషెంట్లు ఉంటారు. ఇది గతంలో 100 బెడ్లు మరి ఆసుపత్రిగా శాంక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 30 పడకల ఆసుపత్రి చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని 100 పడకల ఆసుపత్రిగా పెంచాల్సిందిగా కోరుతున్నాను. ఇది తమ దృష్టికి కూడా వచ్చింది, తమకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి మరి ప్రభుత్వం వారు దీనిపైన తక్షణం స్పందించి దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.